ఒకటి పెట్టామా అది పెట్టాం గారు ఓకే 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 ఎవరిది కెమెరా వేరే కాళ్ళు తగలతాంది ప్రవీణ్ గురు ఓకే రండి సార్ నడుస్తా వచ్చాను నడుస్తా వచ్చాను సార్ సినిమా రిలీజ్ అవుతుంది కదా అంటున్నాం సార్ కూడా వాళ్ళు కనపడరు అటు తిరిగి వెళ్ళిపోతారు సార్ అక్కడ సార్ లోగో రా మనేనా 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 లోగో ఇసుకో వెనక్కి రండి ఇంకా వెనక్కి రండి మీరు కూడా సార్ మామూలుగా కనపడరు కనపడండి సార్ ఓకే దొరైన హైదరాబాద్ పండగ డైరెక్టర్ గారు అటు దగ్గర అటు జరిగా వెనక ముందర పెట్టాడు తీసుకున్నా బాబు సైడ్ రాబ్లో అన్నా రాడు సార్ ఆ పక్కన చట్ట వెళ్ళిపోతా నాన్నగారు సార్ని తీసుకుంటాం అవును సార్ కిరణ్ వెనకాల నైట్ టైం వెనకాల ఆయన వచ్చేస్తున్నాడు ఆయన ఎక్కువ కవర్ చేయండి మాదేమో ఓకే ఫోటో ఒక ఫోటో ఇంకా ముందుకు అంటారు ఇంకా ముందుకు శుక్రవారం మా సినిమా రిలీజ్ గౌతమ్ నందా షూటింగ్ అంతా బాగయింది అందరం కలిసి యూనిట్ మెయిన్ డైరెక్టర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు అందరూ కలిసి దేవుని దర్శనం చేసుకోవడం కోసం వచ్చాం మా పని మేము చేసాం మేము అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు దేవుని గారి దగ్గర డెఫినెట్గా మంచి హిట్ అవ్వాలి అందరికీ నచ్చాలి అందరికి బాగా డబ్బులు రావాలి అందరూ మంచి పేరు రావాలని మనసులో కోరుకుంటున్నాం దేవుడి ఆశీర్వాదాలకు మాకు ఉన్నాయని నేను మేము వచ్చింది వాళ్ళు దర్శనం చేసుకోవడానికి మా సినిమా రేపు ఎల్లుండి రిలీజు సంతోషంగా ఉన్నాం డెఫినెట్గా అంతా బాగుంటుంది ఏ ప్రాబ్లం ఉండదు ఇండస్ట్రీ మీరు అడుగుతున్న దాని క్వశ్చన్స్ కానీ అంత బాగుంటుంది ఏమి ఎవరు ఇంప్రూవ్ అవ్వలేదు కాబట్టి అంత బాగుంటుంది దాని గురించి ఇప్పుడు మాట్లాడద్దు సినిమా అయిపోయింది దేవుడిని దర్శనం చేసుకోవటం కోసం వీఆర్ వెరీ హ్యాపీ మంచి దర్శనం దొరికింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది మీడియా పీపుల్ డెఫినెట్గా చాలా బాగుంటుంది మాకు గట్టి నమ్మకం ఉంది డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుందని గట్టి నమ్మకం ఉంది ముందుగా అందరికీ నమస్కారం కథ రాసుకున్న వెంటనే వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది మళ్ళీ సినిమా పూర్తయింది ఇప్పుడు కూడా చాలా మంచి దర్శనం జరిగింది ఆయన బ్లెస్సింగ్స్ మాకు ఉంటాయని నమ్ముతున్నాం ఇక గౌతమ్ నంద సినిమాకి వస్తే ఇది చాలా మంచి కథ ముందు నుంచి చెప్తున్నట్టుగానే గౌతమ్ నంద కథ చాలా అందరికీ నచ్చుతుంది తప్పకుండా గౌతమ్ నంద కథ గురించి ఒక మాటలో చెప్పాలంటే డబ్బున్న వాళ్ళు అంటే తను మా ఫాదరు అని చెప్పుకునే గొప్పవాళ్ళ పిల్లల దగ్గర నుంచి తను మా ఫాదరు అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడి సిగ్గుపడే వాళ్ళ దాకా అందరికీ ఈ సినిమా కథ తప్పకుండా నచ్చుతుంది శుక్రవారం జూలై 28వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుంది తప్పకుండా సినిమా చూడండి మీ అందరికీ నచ్చే సినిమా అవుతుంది సో 28 చాలా హ్యాపీగా ఉంది అండి మంచి సినిమాకి పనిచేసామని ఒక సంతోషం ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్కి
పనిచేసాను ఒక హ్యాపీనెస్. సో అవన్నీ దేవుడి దగ్గర ఫైనల్గా ఆయనకి చెప్పి ఆశీస్ ఓకే మా మేము నిజంగా హ్యాపీ అయ్యాం. సో ఇంకా ఫర్దర్గా ఇంకా గోపిచంద్ గారు చెప్పినట్టు అప్లికేషన్ పెట్టాం. సో సినిమా హిట్ అవ్వాలి, డెఫినెట్గా అందరికీ హిట్ రావాలి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి, బయర్స్కి, డెఫినెట్గా అందరికీ. ఇంకా హిట్ అంటే చాలు అందరికీ, ఇంకా ఇట్ విల్ బి గుడ్. సో ఇయర్ అందరికీ బాగుంది, టాలీవుడ్ ఇండస్ట్రీ ఈజ్ సో గుడ్. అండ్ స్టార్టింగ్ జనవరి నుంచి ఒకే హిట్ల మీద హిట్లు అందుకుంటుంది. సో ఇయర్ వెరీ వెరీ గుడ్ ఇయర్ ఫర్ టాలీవుడ్ మన సినిమాలకి. సో ఈ సినిమా కూడా అదే స్పీడ్తో అదే ఉత్సాహంతో విజయం సాధిస్తుందని విఆర్ విషింగ్ అండ్ వి ప్రే టు ద గాడ్. థ్యాంక్ యూ.